బుధుడు అధిపతిగా ఉన్నందున ఉగాది నుంచి దేశంలో రాష్ట్రంలో సుస్థిరమైన పరిపాలన ఉంటుందని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల నివాసి ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. శోభకృతనామ సంవత్సర ఉగాది విశిష్టత, పండుగ రోజు ఆచరించవలసిన విధి విధానాల గురించి ఆయన యంత్రితో మాట్లాడారు. బుధవారం ఉగాది పండుగ రోజున ఉదయం 9:19 నుంచి 9:27 వరకు పూజ చేసుకోవడానికి మంచి సమయమని తెలిపారు. బ్రహ్మయోగం ప్రారంభమయ్యే సమయం కాబట్టి చదువుకునే పుస్తకాలను పూజలో ఉంచడం వలన విద్యార్థులకు చదువు బాగా వస్తుందని తెలిపారు. శోభకృతనామ సంవత్సరానికి బుధుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, రైతులు సంతోషంగా ఉంటారని ఆయన చెప్పారు. పరిపాలన సక్రమంగా సాగడం, సైనిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో భారతదేశం నిలబడుతుందని, మొత్తంగా శోభకృతనామ సంవత్సరం అందరికీ అనుకూలంగా ఉంటుందని డాక్టర్ జీవీబి మురళీకృష్ణ ఈ సందర్భంగా వివరించారు. నమస్కారం, నేను జ్యోతిష శిరోమణి జ్యోతిష్యరత్న డాక్టర్ జీవీబి మురళీకృష్ణ ముత్తుకూరు. శోభకృతునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క శోభకృతునామ సంవత్సర ఉగాది అంటే, ఉగాది అంటే యుగ ఆది అన్నారు. ఎందుకన్నారంటే, ఎప్పుడు మనం చాలామంది తెలియకుండా ఆంగ్ల సంవత్సరం జరుపుకుంటుంటాం, కానీ ఈ తెలుగు సంవత్సరం మనందరికీ చాలా విశేషం. తెలుగు సంవత్సరాదితోనే కాలం మారుతుంది. కాలం మారడం అంటే మాసం మారుతుంది, ఋతువు మారుతుంది, అదేవిధంగా శుక్లపక్షంలో పాడ్యమితో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది అంటే యుగ ఆది, యుగమే ఆది అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వసంత నవరాత్రులు ప్రారంభమయ్యేది ఈరోజే చైత్ర మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి అనే తిథితోనే ఉగాది ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరం ఈ ఉగాది వచ్చినప్పుడు దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, మీకు మంచి శుభ సమయం చెప్తున్నాను. ఉదయం 9:19 నుంచి 9:27 వరకు చాలా 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 బాగుంది, మంచి సమయం. ఆ సమయంలో మీరు మీ యొక్క ఇళ్లలో పూజ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకనంటే 9:19 ఉదయం బ్రహ్మయోగం స్టార్ట్ అవుతుంది. పంచాంగం అంటే 5 అంగాలు, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు, ఇవన్నీ కూడా పంచాంగాలు ఉంటాయి కనుక పంచాంగాన్ని పూజ చేయమన్నారు ప్రతి ఇంట్లో కూడా. కాబట్టి మీరందరూ దయచేసి ఈ యొక్క పంచాంగాలు పూజ చేసుకుంటూ మీ యొక్క చదువుకున్న మీ పిల్లల పుస్తకాలు కూడా పూజలో పెట్టండి. ఉదయం 9:19 బ్రహ్మయోగంలో ఎవరైతే పుస్తకాలు పూజలో పెట్టి పూజ చేస్తారో పిల్లలకి విద్య బాగొస్తుంది. అంతేకాకుండా నింబ కుసుమ భక్షణం అని చెప్పారు, అంటే వేప చిగురుతో మనం వేప పచ్చడి చేసుకుని ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఈ ఉగాది పచ్చట్లో షడ్రుచులు ఉంటాయి, తీపి, పులుపు, ఉప్పు, కారము, చేదు, వగరు, ఆరు రుచులు ఉంటాయి. ఈ 6 రుచులు ఎందుకు పెట్టారంటే అన్నీ కొత్తవే. చింతపండు కొత్తదే, మామిడికాయ కొత్తదే, వేపూత కొత్తదే. ఇలా ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా, ఋతువు మారుతుంది కాబట్టి అనారోగ్యాలు రాకుండా, ఆరోగ్యం ఉండడానికి కూడా ఇది బాగా పనికొస్తుంది. దయచేసి అందరూ గ్రహించుకొని అందరి ఇళ్లలో ఈ యొక్క శోభకృతనామ సంవత్సరం బాగా మీరు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ శోభకృతనామ సంవత్సరానికి రాజు ఎవరు అంటే బుధుడు. ఎలా చెప్తామంటే, ఏ వారంలో ఉగాది వస్తుందో ప్రతి సంవత్సరం ఆ వారాధిపతి ఆ యొక్క సంవత్సరానికి రాజు. కాబట్టి ఈ సంవత్సరానికి రాజు బుధుడు. కాబట్టి బుధుడు చాలా తెలివిగలవాడు, పరిపాలన చాలా బాగా సాగుతుంది. పరిపాలనలు ప్రతి చోట 2 అంశాలుగా పరిపాలనలు సాగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క సంవత్సరానికి నవనాయక నిర్మాణంలో సేనాధిపతి అర్ఘ్యాధిపతి గురువైనందువల్ల పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా వస్తాయి. అంతేకాకుండా సైన్యం మంచి పట్టుంటుంది. ముఖ్యంగా మన భారతదేశము ప్రపంచ దేశాల్లో తలమానికంగా వెలుగొందుతుంది. అన్నిటిని గైడ్ చేసే శక్తి వస్తుంది. ప్రజలందరూ చాలా 900 మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.